ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే నాకు చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్న డౌట్ ఏంటంటే, బ్రదర్ మనం ఫోన్పేని గూగుల్ పేని యూజ్ అనేది చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ట్రాన్సాక్షన్ హిస్టరీ, మనం ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించాం లేదా ఎవరి దగ్గర నుంచి మనకి ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది, ఆ హిస్టరీని మనం డిలీట్ చేయొచ్చా అని నాకు చాలా మంది చాలా రకాలుగా ఇప్పటి వరకు అడగడం అయితే జరిగింది అనమాట. దీని గురించి ఒక మీకు ఒక క్లియర్ కట్ గా క్లారిటీ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 101% మీరు డేట్ చేసుకోవచ్చా అంటే ఏ విధంగా డిలీట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మనం డిలీట్ చేయలేము అంటే ఏ విధంగా డిలీట్ చేయలేము అనేది కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కనే స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేస్తాను, ఎందుకంటే విత్ ప్రూఫ్ కూడా కావాలి కాబట్టి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడు నాకు కొంచెం మోటివేటెడ్ లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను నా మొబైల్లో నేను మొబైల్ని తీసుకోవడం జరిగింది, పక్కన మీకు స్క్రీన్ పక్కన కనిపిస్తుంటుంది చూడండి. నేను లైక్ దిస్ ఇక్కడ నుంచి ఫోన్పేని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాను, హిస్టరీలోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సో అండ్ సో క్యాండిడేట్ నుంచి నాకు ఇంత అమౌంట్ వచ్చాయి, నేను ఇంత అమౌంట్ సెండ్ చేయడం జరిగింది, ఇలా నాకు చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని చాలామంది అంటున్నారు అంటే వీటిని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు బ్రదర్ అని. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైక్ దిస్, నేను ఈ క్యాండిడేట్కి నేను అమౌంట్ సెండ్ అనేది చేయడం జరిగింది అనుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ మీకు డిలీట్ హిస్టరీ ఆప్షన్ ఉందా, లేదు, ఉండదు కూడా, ఎందుకంటే ఇది ట్రాన్సాక్షన్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ మీరు ఎక్కడి నుంచి కూడా ఈ డేటాని డిలీట్ చేయడానికి ఛాన్స్ అయితే 0% ఉండదు ఫ్రెండ్స్. 101% నేను చెప్పడమే కాదు, మీరు ట్రై చేయండి. ఎక్కడ కూడా మీకు డిలీట్ అనే ఆప్షన్ లేదా రిమూవ్ అనే ఆప్షన్ ఎక్కడ మీకు కనిపించడం అనేది జరగదు అన్నమాట. కావాలనుకుంటే మరి మళ్ళీ పే చేసుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది తప్ప, మీ యొక్క అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీని ఎవరు డిలీట్ చేయలేరు, డిలీట్ చేద్దామన్నా కావడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది ఎందుకంటే మనకు సెక్యూరిటీ పరంగా మనమే ఎవరికైనా అమౌంట్ సెండ్ చేస్తాం, ఇన్ కేస్ ఆ అమౌంట్ స్ట్రక్ అయినా లేదా వాళ్ళకు పే పోయినా సరే, ఇన్ కేస్ వాళ్ళకు రాలేదని చెప్పారనుకోండి, మనం ఇక్కడ నుంచి బై మిస్టేక్ హిస్టరీని డేట్ చేసామనుకోండి, అలాంటప్పుడు మనమే లాస్ అవుతాం కదా. అలాంటప్పుడు ఈ సెక్యూరిటీని ఉద్దేశంలో పెట్టుకొని ఫోన్పేస్ కావచ్చు, గూగుల్ పేస్ కావచ్చు, ఈ ఆప్షన్ని మాత్రం అస్సలు రిమూవ్ చేయడానికి ఛాన్స్ అనేది ఇవ్వదు అన్నమాట మన గురించే అది. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ ప్రపోజల్గా నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇదొకటే కాదు, మీరు ఎలాంటి కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఎలాంటి హిస్టరీని అయినా సరే మనం డేట్ అయితే చేయలేము. కాకపోతే కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు, కాకపోతే హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా మీరు మంత్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి, మీకు ఏ మంత్ కావాలి, లాస్ట్ మీకు ఏ టు జెడ్ కావాలా లేకుంటే కొన్ని మాత్రమే కావాలా అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి సడన్ చేసుకోండి. ఇప్పుడు ఆగస్టు మంత్ ఉంది, పైన మీకు క్లియర్ ఆప్షన్ ఉంది, దీనిపై క్లిక్ చేసిన మరుక్షణమే ఆ ఆగస్టు మంత్లో మీరు ఎన్నైతే ట్రాన్సాక్షన్ చేశారో అన్ని మాత్రం మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కేటగిరీ ఆప్షన్ ఉంటుంది అనమాట, మీకు పేమెంట్ రిసీవ్ అయ్యాయా లేదా మీరు సెండ్ చేశారా, అవిటిని మాత్రమే ఇక్కడ మీరు సెండ్ చేసినాయంటే సెండ్ చేసినాయి. సింపుల్గా మీరు ఓకే ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసిన మరుక్షణమే మీరు ఎవరెవరికి ఎంత అమౌంట్ సెండ్ చేశారో ఆ ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంటాయి. కొంతవరకు మనం హైడ్ చేసుకో తప్ప ఎవరికి కనిపించకుండా. కానీ కంప్లీట్గా మనం డేటాని అయితే మనము రిమూవ్ అనేది చేయలేమన్నమాట. మనకు రిసీవ్ అయిన పేమెంట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకోవచ్చు తప్ప ఎవరైనా సరే మీకు సంబంధించిన ఫోన్పే కావచ్చు, గూగుల్ పే హిస్టరీని మాత్రం మనం కంప్లీట్గా రిమూవ్ అనేది చేయలేము, ఇది పాసిబుల్ కాదు. మీకు ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.